వాహిని ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీరందరూ కూడా ఈ పోలాల అమావాస్య రోజున పర్టిక్యులర్గా అసలు దాంపత్య జీవితం గురించి సంబంధించి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంపత్య జీవితంలో నేను ఈ దాంపత్య జీవితం అనే కాన్సెప్ట్ని పోలాల అమావాస్యకి ఎలా లింక్ చేసి మాట్లాడుతానంటే, అశ్లేష నక్షత్రం మీద అమావాస్య అనేది వచ్చింది. జనరల్గా అశ్లేష నక్షత్రం, మీరు నా వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది. అశ్లేష నక్షత్రానికి ఒక 2-3 టిప్స్ చెప్తాను. అశ్లేష నక్షత్రం అంటే పెళ్ళి కాకపోవడం కానీ, పెళ్ళి అయ్యి ఇబ్బంది పడడం కానీ, పెళ్ళి చాలా ఆలస్యంగా జరగడం కానీ, అసలు 27 నక్షత్రాల్లో డైవర్సులు ఎక్కువగా ఉన్న నక్షత్రాల్లో అశ్లేష నక్షత్రం. అలాంటి అశ్లేష నక్షత్రం రోజున జనరల్గా అశ్లేష నక్షత్రం అంటే మన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజా విధానాలు కానీ మనం చేసుకుంటాం, హోమ కార్యక్రమాలు మనం చేసుకుంటాం, లేకపోతే కుజదోషానికి సంబంధించి చేసుకుంటాం, సంతానానికి సంబంధించిన విషయాలు చేసుకుంటాం. అశ్లేష నక్షత్రం మొట్టమొదటిగా చెప్పాలంటే అశ్లేష నక్షత్రం చతుర్థ స్థానం అంటే చతుర్థ భావాన్న జాతక చక్రంలో ఉంటుంది. అలాగే ఇది బుధుడి యొక్క పరిపాలనగా ఇది అవుతుంటుంది. ఇక్కడ మనం బాగా గమనించినట్టయితే మకర స్థానాన్ని, కర్మస్థానాన్ని చూస్తుంది అశ్లేష నక్షత్రం. చాలామంది అశ్లేష నక్షత్రంలో మీరు పీజీలు చేసినప్పటికీ కూడా కెరియర్ పరంగా ఏమన్నా ఇబ్బంది పడి, అంటే ఇబ్బంది పడడం కానీ, కెరియర్లో ఆటుపోట్లు రావడం కానీ, పూర్తిగా ఏమంటారు దాన్ని, సాటిస్ఫైడ్ కెరియర్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చదువుతో సంబంధం లేసుమా. అలాగే దాంతోపాటుగానే అశ్లేష నక్షత్రానికి సంబంధించి దాంపత్య జీవితంలో వచ్చే కలహాలకి, లేకపోతే వివాహం కాకుండా లేటుగా చాలా ఆలస్యం అయిపోతుందండి, మా అమ్మాయికి 30 ఏళ్ళు పైన దాటిందండి, పెళ్లి కావటం లేదండి, ఇలాంటి సమస్యలకి అశ్లేష నక్షత్రానికి, అశ్లేష నక్షత్రం నుంచి చూసుకుంటే సెకండ్ భావం ఏమవుతుందంటే మనకి కాలపుష్య చక్రచ్చ పంచమ స్థానం అనే సింహరాశి అవుతుంది. వీళ్ళకి ఎప్పుడు కూడా సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బంది కలగడం కానీ, ఫినాన్షియల్ జోన్స్లో ఇబ్బంది కలగడం కానీ, పర్టికులర్గా అశ్లేష నక్షత్రాలు, ఈ శేష నక్షత్రాలు అంటారు, దీస్ ఆర్ మిస్టిక్ నక్షత్రాస్. అశ్లేష నక్షత్రం షా చూడండి, అశ్లేష, జ్యేష్ఠ, శతభిష, ఓకే, ఈ షా, దీస్ ఆర్ మిస్టిక్ నక్షత్రాస్. ఈ మిస్టిక్ నక్షత్రాలు ఎప్పుడూ కూడా ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉంటాయి. అంచేత పర్టికులర్గా అశ్లేష నక్షత్రానికి ఈ పోలాల అమావాస్య రోజున వచ్చింది. అంటే పోలాల అమావాస్య అంటే నోముండే అని చాలామంది మీరు చూడండి అశ్లేష నక్షత్రంలోనే ఏమండి మా అమ్మాయికి చాలా దిష్టి పెట్టేసినట్టు అయిపోయిందండి, లేకపోతే ఇలాగని మాట్లాడుతూ ఉంటారు, లేదంటే కనుక పిల్లలకి దిష్టి పెట్టేసిందండి, ఈ మధ్యన అస్సలు బాగోట్లేదండి, రోజు జ్వరాలండి, నీ మధ్య బాగా వింటున్నాం కదా ఈ మాట. సో ఈ రకంగా ఎవరైనా మాట్లాడుకుని ఈ రకమైన ఇబ్బందులు ఎవరైనా పడుతుంటే మీ యొక్క గృహంలో పర్టికులర్గా మీ ఇంట్లో ఈ దిష్టి దోషానికి సంబంధించి, లేకపోతే ఆర్థికంగా చాలా డబ్బులు సంపాదిస్తున్నామండి, ఏమీ నిలబడట్లేదు, ఏదైనా పరిహారం చెప్పండి గురువుగారు అని అడిగితే ఎంతోమంది అడుగుతున్నారు. కాబట్టి పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి ధనపరంగా, సంతానపరంగా, పిల్లల యొక్క అభివృద్ధి పరంగా మనం ఈ పోలాల అమావాస్యని, అందులోని అశ్లేష నక్షత్రానికి సంబంధించి, అలాగే కర్కాటక రాశిలో మనం ఈ అమావాస్య అనేది ఏర్పడుతుంది. కాబట్టి అంటే చంద్రుడు అశ్లేష నక్షత్రాన్ని తీసుకున్నాడు ఎప్పుడు, సెప్టెంబర్ 14వ తారీఖున. అసలు ఈ పోలాల అమావాస్య ఏంటి, శ్రావణ మాసంలో వచ్చేది. శ్రావణ మాసంలో బహుళపక్ష తిథి నాడు, బహుళపక్ష అమావాస్య తిథి నాడు వస్తుందన్నమాట. అది అశ్లేష నక్షత్రం మీద వచ్చింది. కాబట్టి పర్టికులర్గా అశ్లేష నక్షత్రం వల్ల ఎవరికైనా సరే ఇబ్బంది ఉన్న కర్కాటక రాశి కానీ, కర్కాటక రాశికి ఎదురుగా ఉన్నటువంటి భావం మకర రాశి అవుతుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు పర్టికులర్గా పోలాల అమావాస్య రోజున దుర్గాదేవిని పరిపూర్ణంగా ఆరాధించండి. ఆరాధించే విధి విధానం కేవలం చాలా చిన్నది. మీరు పొద్దున్నే లేచి ఎలాగైతే రోజు కూడా నిత్య దీపాలు ఎలా పెట్టుకుంటారో అలాగే మీరు రోజువారీ దీపం పెట్టుకుంటూనే అమ్మవారి యొక్క పటాన్ని పెట్టుకుని అక్కడ మీరు దీపం పెట్టుకుని అమ్మవారికి సంబంధించిన నైవేద్యం, అది కూడా ఏంటి, బెల్లంతో తయారు చేసిన పరవణం అనమాట. బెల్లంతో తయారు చేసిన పరవణాన్ని కానీ, ఇలా నైవేద్యం కింద పెట్టి బూరులు కానీ, ఇలాంటి మీకు నచ్చినటువంటి నైవేద్యాన్ని పెట్టుకుని, పర్టికులర్గా బెల్లంతో చేసినటువంటి నైవేద్యాన్ని పెట్టుకోవడం. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే పిల్లలకు సంబంధించిన ఈ పసుపు తాడు రత్తం కదా, ఈ మనం రక్షణ తోరణాలు అని చెప్తాం. రక్షణ అనే మాట ఎందుకు వాడుతున్నాం, ద రీజన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమావాస్య ఏంటంటే ఈ కీళ్ళకు సంబంధించి, దిష్టులకు సంబంధించి, లేకపోతే నరదోషలకు సంబంధించి, లేకపోతే ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నామండి, చాలా రక్తపోటుతో ఉన్నాము, పిల్లలు అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు, ఇలాంటి ఇబ్బందులతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పోలాల అమావాస్య రోజున కట్టే ఈ రక్షక తోరణం ఏదైతే ఉన్నదో అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చి మీ అనారోగ్య ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేసి ఎంతగానో విముక్తి పొందుతుంది. అలాగే ప్రతి ఇంటిలోనే కూడా ఈ పోలాల అమావాస్య చేసుకోవడం వల్ల గ్రామం అంతా బాగుంటుంది. ఎందుకని గ్రామం వాడడం, పోలాల అమావాస్య అనేది గ్రామ దేవతలకు సంబంధించిందనమాట. ఇది పోలాల అమావాస్య అంటే ఇది తెలంగాణలో అలా అంటున్నారు, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మీరు దుర్గాదేవికి కానీ, లక్ష్మీకి సంబంధించిన దర్శనం కానీ ఏదైనా చేసుకున్నా బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయని అర్థం చేసుకోండి. అలాగే పర్టికులర్గా పోలాల అమావాస్య రోజున ఎవరైనా రుణబాధల కోసం ఉంటాయంటే అప్పులు చేసి ఇబ్బంది పడుతున్నారా, ఈఎంఐలు కట్టలేకపోతున్నారా, బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇలాంటి దానికి కూడా, ఎందుకని శేష నక్షత్రం అని చెప్పాను, శేష నక్షత్రం नक्षत्र अश्लेष नक्षत्र अश्लेष नक्षत्र अंटे बुधुडु अधिपति अय्युंడి चतुर्थ स्थान कन्या राशि की बुधुडु अधिपति अवुताडु। ई अप्पुलु गानी लावादेवीलु गानी इवन्निटिकी संबंधिंचि षष्ठम स्थानम अनेटुवंटि कन्या राशि की अधिपति अवुताडु काबट्टी नक्षत्राधिपतिलगा बुधुडु अवुताडु काबट्टी पर्टिक्युलर गा अप्पुल नुंचि बयटपडालंटे आ रोजु शिवुडिनि दर्बलतो गनुक मीरु पूजिंचिनट्लयिते आ परमशिवुडु खच्चितंगा परम शिवुडि योक्क कटाक्षं मीकु अंदि तप्पकुंडा आयन योक्क अनुग्रहं मीरंदरू పొంది ఈ పోలాల అమావాస్యను మీరందరూ కూడా వినియోగించుకొని ఆ యొక్క శక్తిని కూడా మీరందరూ పొంది మీ గ్రామంలోంచే కాదు మీ ఇంట్లోంచి ఇవన్నీ కూడా అనారోగ్యాల నుంచి బయటపడి ఎంతగానో అందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.